Hello? Oh, shit. Hello? Telugu? అవునండి మీరు తెలుగు కంట్రోల్ 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 మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారనుకోలేదు. మరి అంత ఎమోషనల్ అవుతున్నా, ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చా. ఓ, నీకు పెళ్ళైందా? రెండు రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకులా? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ, కమాన్, పోన్లే, బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా, తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ, ఎవరు లేరా? పోనీ, ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ, ఐమ్ సారీ, మా ఇంటికి వెళ్దాం పద. థ్యాంక్స్. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి, అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్, అందరు శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ, ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా? అన్నాయ్, సత్యపండు, అరటిపండు. ఓ, మా నేటివ్ కడప. 30 ఇయర్స్ దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నాకు గొడవలంటే పడదు, బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అన్నాయ్, మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో, ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్, ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా. ఓహో, హలో, మరి అంత డీటెయిల్గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్, నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయి క్లెయిన్ వేశాను, తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్? అన్నారే, వాళ్ళిద్దరు చూడు. పాపం వాళ్ళకి ఇల్లు లేదనుకుంటాను. పాపం, ఇక్కడ వాళ్ళు చాలా మంచోడు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నాయ్. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నాయ్. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయ్. యా, అమ్మో, నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను, ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈలోపు నువ్వే వచ్చేసావు. సర్లే, రా. సత్యపండు. అన్నాయ్, సత్యపండు. అన్నాయ్, అన్నాయ్, దా అన్నాయ్ వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు? అమ్మాయి అన్నావు? ఎవరతను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులు అయిందమ్మా, డైవర్స్ అయ్యి 2 గంటలు అయింది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు అబద్ధం. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు. ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తనెంత అమ్మాయి. ఇక్కడో, డోంట్ వరీ, ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలియదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ, అది రాదుగా. సత్యపండు. మాయా, బాగా టైర్ అయిపోయినట్టున్నావు,
టబ్బా చేస్తావేంటి? మాయా అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా చెత్తపండికి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. ఏం నీళ్ళు కావాలో సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్య, కావాలంటే నువ్వు కానిచ్చేసి. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్యా. ఏంటి బాబు, అన్నం వేడిగా ఉంది వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే, ఇది నిది మావయ్యా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాకరాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. ఎక్స్క్యూజ్ మీ. యా, ఐ యామ్ ఫిలిప్స్. ఐ యామ్ సోనీ. ఓ, ఐ యామ్ ఓనీడా. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్స్ సర్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు నూటికి కోటికి నా అలాంటోడు ఒక్కడుంటాడు. వా, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి? మీ మనస్సు. అమ్మో, సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు, భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనకల నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనస్తొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? అవును. నేను అదృష్టవంతుండే చాలా. ఎందుకు రానా అంటే ఇలా పడుతున్నావు. ఆయన పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే తీళ్ళలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి, వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను. మరి నేను వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుతుందండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి నేనే కొడతానండి. ఓకే. నేను నిన్ను నమ్మలేను. నమ్మను సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో గంగా చెంది ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? చావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు.